హలో ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. మీ కై బొమ్మ గురించి తెలిసినా తెలియకపోయినా లాస్ట్ దాకా చూడండి, దీనివల్ల మీకు కొంచెమైన యూజ్ ఉంటుంది. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడే మన వీడియో కంటెంట్ ఏంటంటే, మీరు థంబ్నైల్ చూసే ఉంటారుగా, సో చాలామందికి ఐ బొమ్మ గురించి తెలుసు, బట్ 100%లో 75% పీపుల్స్కి మాత్రమే ఐ బొమ్మ తెలుసు. మిగతా 25% పీపుల్కి మాత్రం అసలు ఐ బొమ్మ అంటే ఏంటో కూడా తెలియదు, అండ్ ఈ పేరు కూడా ఎప్పుడూ విని ఉండరు. అందుకు ఆ 25% పీపుల్ కోసం ఐ బొమ్మ అంటే ఏమిటి, అసలు దానివల్ల అసలు ఉపయోగం ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది, ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఫస్ట్ ఐ బొమ్మ వెబ్సైట్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత సెర్చ్ బార్లో ఐ బొమ్మ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఇక్కడ ఐ బొమ్మ అనే ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది, దాన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేయండి ఫస్ట్ లింక్ని. తర్వాత ఇక్కడ ఎంటర్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ఇలా యాడ్స్ వస్తాయన్నమాట, ఒకసారి బ్యాక్ బటన్ ట్యాప్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోద్ది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఐ బొమ్మ వెబ్సైట్ అయితే ఓపెన్ అయ్యిద్ది. మీకు కావాల్సిన మూవీస్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఏమైనా కనబడకపోతే ఇక్కడ పైన సెర్చ్ బటన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ సెర్చ్లో ఏది సెర్చ్ చేసినా వచ్చిద్ది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకైతే ఇప్పుడు F3 మూవీ కావాలి కాబట్టి F3 మీద ట్యాప్ చేస్తున్నా. F3 అయితే ఇలా ఓపెన్ అయ్యిద్ది. తర్వాత మనకి డౌన్లోడ్ చేయాలి కాబట్టి మొబైల్ డౌన్లోడ్, అలాగే ఆన్లైన్లో చూడాలంటే ఇక్కడ ప్లే బటన్ కనబడుతుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే ప్లే అవుద్ది అన్నమాట. సో మొబైల్ డౌన్లోడ్ అని ట్యాప్ చేయాలి. ఇలా యాడ్స్ వస్తాయి, ఒకసారి మీ బ్యాక్ బటన్ని ట్యాప్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోయిద్ది. మళ్ళీ మొబైల్ డౌన్లోడ్, సో జనరేట్ లింక్ దాన్ని ట్యాప్ చేయాలి. సో 30 సెకండ్స్ అయితే ఆగాలన్నమాట మనం. ఓకేనా ఫ్రెండ్స్, నేను జస్ట్ వీడియో పాస్ చేస్తున్నాను. సో 30 సెకండ్స్ అయితే కంప్లీట్ అయిందనమాట. తర్వాత ఇలా 2 లింక్స్ కనబడుతున్నాయి కదా, వెనస్ ఎర్త్ అని, ఏది ట్యాప్ చేసినా డౌన్లోడ్ అయిపోయిద్ది. నేను వెనస్ అని ట్యాప్ చేస్తున్నా. సో ఇలా యాడ్ వచ్చింది, ఒకసారి స్కిప్ చేయండి. తర్వాత మళ్ళీ దాన్ని ట్యాప్ చేయండి. ఓకే, డౌన్లోడ్ అవుతుంది సినిమా. ఓకే ఫ్రెండ్స్, నేను వీడియో అయితే పాస్ చేస్తున్నా, మూవీ డౌన్లోడ్ అయ్యాక మీకు క్వాలిటీ ఎలా ఉందో నేను చూపిస్తాను. నేను ఐ బొమ్మ గురించి ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది పీపుల్స్ 100%లో 80% ఐ బొమ్మ కన్నా హాట్స్టార్, అలాగే మిగతా ఎన్నో యాప్స్కు మనీ పే చేసి మూవీస్ చూస్తున్నారు కదా. సో ఫైనల్గా అలా హాట్స్టార్కి మనీ పే చేయలేని వారి కోసం ఈ చిన్న ట్రిక్ చెప్తున్నాను అన్నమాట. సో మనీ వేస్ట్ చేసుకోకండి, ఫ్యూచర్లో చాలా హార్డ్గా ఉంటుంది. ఎనీవే, వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఫైనల్గా F3 అయితే డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట. సో మనం మూవీ అయితే ప్లే చేసేద్దాం. మెక్స్ ప్లేయర్ ఎక్కడ ఉందబ్బా, వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను. F3 ఉంది కదా. సో చూసారు కదా మూవీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. మనీ అయితే వేస్ట్ చేసుకోబాకండి, ఫ్యూచర్ చాలా హార్డ్గా ఉండబోతుంది, చాలా కష్టాలు వస్తాయి. సో దేనికి పడితే దానికి మనీ పే చేసి మనీ వేస్ట్ చేసుకో.